ఆలకించుమా నా ఆలాపన, స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. నిన్ను పాడి పొగడాలని మహిమ ఘనత చెల్లించాలని, నిన్ను పాడి పొగడాలని మహిమ ఘనత చెల్లించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాజుడానికే స్తోత్రము. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాజుడానికే స్తోత్రము. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన, స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. పాపములో నుండి నన్ను లేవనెత్తి శుద్ధునిగా చేశావు, స్వార్థము లేని విలువైన ప్రేమను స్వేచ్ఛగా నాకిచ్చావు. పాపములో నుండి నన్ను లేవనెత్తి శుద్ధునిగా చేశావు, స్వార్థము లేని విలువైన ప్రేమను స్వేచ్ఛగా నాకిచ్చావు. అపారమైన నీ కృపను చూపి ఆత్మశక్తితో బలపరచితివే, కృపను చూపి ఆత్మశక్తితో బలపరచితివే. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాధ్యుడానికే స్తోత్రము. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను ఆరాధ్యుడానికే స్తోత్రము. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన, స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము ధ్యాన భాగముగా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవీకాండము 6వ అధ్యాయము 12వ వచన భాగాన్ని దయచేసి చదువుదాం. దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే లేవీకాండము
6:12 భాగాన్ని దయచేసి చదువుదాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహన బలి ద్రవ్యమును ఉంచి బలిపీఠం మీద అగ్ని నిత్యము అండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుడిచ్చిన వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, ఈ చదివిన మాటలు బట్టి ప్రభువ నాయన ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మీ కార్యం జరిగించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క సమయమందు లేవీ కాండము 6:12 భాగంలో మనం చదువుకున్న రీతిలో బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండలు. ప్రభు అయినటువంటి దేవుడు మనకు జ్ఞాపకం చేసిన విషయం ఏమిటంటే, ప్రియదేని బిడ్డలారా, మోషేకి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, అయ్యా మోషే నీవు అహరోను అతని కుమారులతో ఇట్లా చెప్పు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలని, అది ఆరిపోకూడదని మరి మోషేకి దేవుడు తెలియచేసిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండవలెను. అనగ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియదేని బిడ్డలారా, బలిపీఠం అనగా మన యొక్క జీవితము, మన యొక్క హృదయమునకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బలిపీఠము మీద అగ్ని మండుచు ఉండవలెను, ఆరిపోకూడదని జ్ఞాపకం చేస్తుంది. నిజమే ప్రియ దేని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మానవుని యొక్క జీవితమని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిత్యము మండుచు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క సృష్టి ప్రారంభంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సృష్టిలో మొట్టమొదటిగా సృష్టింపబడినది ఏమిటంటే వెలుగును ఆయన సృష్టించాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, యోహాను బట్టి ఇలాగ మాట్లాడుతున్నాడు యోహాను, నేను వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను, నేను వెలుగును కానంటూ ఉన్నాడు. అయితే మత్తయి సువార్తలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మనకి సెలవిచ్చిన విషయం ఏమిటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని యేసు ప్రభువారు మనకి సెలవిచ్చారు. ఈ విషయాలన్నీ కూడా క్రోడీకరించి మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, దేవుడు మనలను ఈ లోకములో మండుచు ఉండాలని, వెలుగుగా ఉండాలని, అనేకులకు వెలుగుకరంగా మనము జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మరి వెలగవలసినటువంటి మన జీవితము, మండుచు ఉండవలసినటువంటి మన జీవితము ఒకవేళ వెలుగు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ మన యొక్క జీవితము ప్రభు కొరకు మండలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని యొక్క లేఖన భాగుల నుంచి, ఏ పరిస్థితుల్లో మన జీవితము వెలుగు లేకుండా ఉంటుంది, ఏ పరిస్థితుల్లో మన జీవితము ఆరిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియా దేని బిళ్ళరా, యోబు రాసినటువంటి గ్రంథం 18:5 ఈ సమయమందు మనం చదువుకుందాం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. ప్రియదేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క సమయమందు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. భక్తిహీనులుగా మనము జీవిస్తే ఆరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. భక్తిహీనత అంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సర్వసాధారణంగా మనం వినేటువంటి పేర్లు మనం చూసినట్లయితే రక్తహీనత అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. రక్తహీనత అంటే రక్తం లేదని కాదు, కానీ ఉండవలసినటువంటి దానికన్నా ఇంకా తక్కువ ఉందని అర్థం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే భక్తిహీనత లేక భక్తిహీనులు అనే విషయాన్ని మరి ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. మనిషి జీవితంలో దేవునికి మనిషికి మధ్య ఉండవలసినటువంటి ఈ భక్తి జీవితంలో మనం ఒకవేళ భక్తిహీనులుగా, అంటే భక్తి లేనటువంటి వారిగా, భక్తిని విడిచిపెట్టినటువంటి జీవితాలుగా మనం జీవిస్తే మన జీవితాలు ప్రియ దేని బిడ్డలారా ఆరిపోయేటువంటి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. దేవుని వాక్యం ఏమంటుందంటే, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచు ఉండాలి, అది ఎప్పుడు కూడా ఆరిపోకూడదని. మన జీవితాల్లో విశ్వాస జీవితంలో అగ్ని ఆరిపోవడానికి, వెలుగుకరంగా లేకపోవడానికి, మన జీవితము చీకటికరంగా ఉండడానికి గల మొదటి కారణం ఏమిటంటే, మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము భక్తిహీనులుగా జీవిస్తే మన జీవితము ఆరిపోయే అవకాశం ఉంటుంది. దేని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేని బిడ్డలారా, భక్తిహీనులుగా మనము జీవించకూడదని, భక్తి పరులుగా మనము జీవించాలని, భక్తి కలిగినటువంటి జీవితాలు ప్రభుకు అవసరమని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తిహీనులు కోరుకున్నటువంటిది ఏది కూడా జరగదట.
నీతిమంతులు ఆశించిన రీతిగా ప్రభు సమస్తమును చేస్తాడని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అందుచేత ప్రియా దినబిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయమందు మనం ఎన్నడూ కూడా భక్తిహీనులుగా జీవించక. భక్తిహీనత అంటే దేవుని యొక్క భక్తిని విడిచిపెట్టి చాలామంది వారి ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. నామకార్థమైనటువంటి భక్తిని చేస్తున్నటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. అయితే దేవుని వాక్యము ఈ రోజున మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, నీ జీవితము గనక భక్తిహీనంగా నువ్వు జీవిస్తే, భక్తిహీనులుగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితం అనేటువంటిది ఆరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటుందని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుని ఉద్దేశం ఏమిటంటే నా జీవితము, నీ జీవితము, మనందరి జీవితము వెలుగుకరంగా ఉండాలని, మండుచున్నటువంటి స్థితిలో ఉండాలని, ఆ యొక్క అగ్ని ఆరిపోకూడదన్న రీతిలో మన హృదయములో ఆయన మండిస్తున్నటువంటి ఆ మంట, ఆయన వెలిగించినటువంటి ఆ దీపము నిత్యము మండుచూ ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈరోజున అనేక మంది అలాగ మండుచూ ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి, నీవు మండుచూ ఉన్నావా? నీ హృదయమందు అట్టి మంటను కలిగి జీవించగలుగుతున్నావా? ప్రభు కొరకు నీ వెలుగుకరంగా నువ్వు జీవించగలుగుతున్నావా? జ్ఞాపకం చేసుకో నా ప్రియదైన పిల్లరా, భక్తిహీనముగా మనము జీవిస్తే మన జీవితము ఆరిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. భక్తిని విడిచి మనము దీవించకూడదు. భక్తిహీనులుగా మన యొక్క ప్రవర్తన జీవితం ఉండకూడదు. ప్రతి పరిస్థితుల్లోనూ, అన్ని విషయాలలోనూ దేవునికి మహిమకరంగా మనము జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రియదైన పిల్లరా. అందుచేత మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో భక్తి నశించిపోకూడదు. ఈరోజున చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక మంది జీవితాలు, వారి జీవితాల్లో నామకార్థమైనటువంటి భక్తి మనం చూస్తూ ఉన్నాం. వారిలో ఎటువంటి కార్యరూపము దాల్చినటువంటి, మరి మేము క్రైస్తవులం అనేటువంటి ఒక పేరును మాత్రమే కలిగి అన్ని పండుగలను ఆచరించేటువంటి వారు ఉన్నారు, అన్ని సంప్రదాయాలు ఆచరించే వారు ఉన్నారు, రకరకాలుగా వారి జీవితాలు జీవిస్తున్నటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. దినబిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట, నీవు భక్తిహీనంగా జీవిస్తే ప్రభు నిన్ను వెలిగించినటువంటి ఆ వెలుగు నీలో ఉండదనేటువంటి విషయాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నీవు ఒక మంట కలిగినటువంటి వారిగా ఉండాలి అంటే నీ జీవితంలో భక్తి ఖచ్చితంగా ఉండాలి. భక్తిహీనులుగా మనము జీవించకూడదు. మనుషులు రకరకాలైనటువంటి ఉద్దేశాలు కలిగి, రకరకాల సంప్రదాయాలు కలిగి, అనేకమైనటువంటి విషయాల్లో ప్రజలు తప్పిపోతూ భక్తిహీనులుగా ఉంటూ ఉన్నారు. ప్రతి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, మనం అలాగే ఎంత మాత్రం ఉండకూడదని ప్రభు కోరుతూ ఉన్నాడు. మాకు తెలిసినటువంటి ఒక ఆయన మీరు జ్ఞాపకం చేస్తాను ప్రతిని బిడ్డలారా, మరి తన యొక్క జీవితంలో ప్రమాదం నుంచి ప్రభు తప్పించాడు. ఆ యొక్క కృతజ్ఞత కలిగి బాప్తీసు పొందడానికి ముందుకొచ్చాడు. ముందుకొచ్చిన తర్వాత కొంతకాలము బాగానే జీవించిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే మరలా లోకంలోనికి కలిసిపోవడానికి మరి అతని జీవితాన్ని అతడు అలాగుంచే ఉన్నమాట. అంటే గమనించండి, అతడు బాప్తీసు పొంది నేడు మరలా ఒక త్రాగుబోతుగా అయిపోయాడు. అంటే గమనించండి ప్రియ దినబిడ్డలారా, మనిషి జీవితాలు ఎలా ఉంటుంది అంటే భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు. అపవాది అనేక మందిని భక్తిహీనులుగా చేస్తూ ఉంది. మీరు గమనించండి, అటువంటి వారిని బట్టి ఈ సమాజంలో దేవుని యొక్క నామమునకు అవమానము ఏర్పడుతుంది. కనుక మనము అలాగ జీవించక, మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనము దేవుని పిల్లలమని అనేక మంది గుర్తించు రీతిలో మనము జీవించినప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తున్న విషయాన్ని మీరందరూ గమనించాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను. కనుక ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, మన యొక్క భక్తిని మనము కాపాడుకుంటూ ముందుకు కొనసాగినప్పుడు ప్రతి చోట కూడా, ప్రతి యొక్క ప్రదేశంలో కూడా దేవుని యొక్క నామమునకు మహిమ వస్తుంది. అనగా నీ హృదయము అట్టి రీతిలో మండుచూనే ఉంటుంది. నీ హృదయం ముందు ఉన్నటువంటి ఆ మంటను బట్టి నీవు దేవుని పిల్లలమని, దేవుని వారసులమని, దేవుని కలిగిన వారమని అనేకులు మన పరిసరాల్లో ఉన్నటువంటి వారు, మన చుట్టూ ఉన్నటువంటి వారు గమనించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత దేవుని యొక్క నామమునకు అవమానకరంగా మనము జీవించక, భక్తిహీనులుగా కాక భక్తి కలిగినటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు ప్రియదైన మిత్రులారా. కనుక మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, భక్తిహీనులుగా మనము జీవిస్తే మన జీవితము ఆరిపోవడానికి, లేక వెలుగు లేక అంధకారముగా ఉండడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదైన మిత్రులారా, సామెతలు 20వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి సమయమందు మనం చదువుదాం. తన తండ్రినైనను
తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఇది రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కుటుంబమునకు తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోతే మన జీవితము ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఇది రెండవ మాట. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మరి కుటుంబము లేక తల్లిదండ్రులు, మనము ప్రతి ఒక్కరికి కూడా విలువ ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మన యొక్క తల్లిని మన తండ్రిని మనం ఏం చేయాలంటే సన్మానించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని యొక్క వాక్య భాగములో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఒకవేళ మనం అలాగూ చేస్తే, తల్లిని తండ్రిని మనం సన్మానించినటువంటి వారంగా ఒకవేళ ఉంటే, దీని వాక్యం ఉంటున్న మాట ఏంటో తెలుసా, దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మనల్ని చేస్తాడట. మరి ఇక్కడ రాయబడిన విషయం ఏమిటంటే, మనం చదువుతున్నాం, తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కనుక జ్ఞాపకం చేసుకోండి, మన యొక్క జన్మనిచ్చినటువంటి తల్లినైనను తండ్రినైనను మరి మన కుటుంబమును వారికి ఇవ్వవలసినటువంటి విలువను ఇవ్వాల్సినటువంటి అవసరత చాలా ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రదేని బిళ్ళరా, తల్లిదండ్రుల యొక్క పాత్ర మనిషి జీవితంలో ఎంతగానో ఉంటుంది. ఒక తల్లి విషయాల్లో మనం ఆలోచన చేసినట్లయితే, తల్లి మరి నవమాసాలు బిడ్డను మోస్తూ ఉంటుంది. ఆ యొక్క జీవితంలో మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తినాలనిపించినట్టు కూడా కొన్ని మరి తినలేని పరిస్థితుల్లో ఇలాగా ఎన్నో అవ మరి తన జీవితంలో సమస్తమును కూడా పరితిదించి అంటే విడిచిపెట్టి మరి బిడ్డ కొరకు 9 మాసాలు ఆమె మోసి కన్ని ఆలనా పాలన చూసుకుంటూ పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క సమయం మందు తల్లిదండ్రుల యొక్క విలువ ఎంతో గొప్పది. కానీ పిల్లలకు అవి ఏమీ కనపడవు, వారి కష్టం కనపడదు, వారి యొక్క వారు చేసేటువంటి ఆ పని కనపడదు. కానీ వారి జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు అడిగింది ఇవ్వకపోతే తల్లిదండ్రులు పిల్లల దృష్టికి ఎలాగూ కనపడతారంటే రాక్షసుల్లాగా కనపడుతుంటారు. ఈ రోజున ప్రియ దినబిడ్డలారా, దీని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడే విషయం ఏంటంటే, నీ తల్లినైనను నీ తండ్రినైనను నువ్వేం చేయాలంటే సన్మానించాలి, విలువ ఇవ్వాలి. అలాగ తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించేటువంటి వారి తల్లిదండ్రులను దూషించు వాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ తల్లిని నువ్వు సన్మానించగలిగినట్లయితే, నీ తండ్రిని నువ్వు సన్మానించగలిగినట్లయితే ప్రియ దినబిడ్డలారా, నీ జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, చాలా సమాజంలో మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అనేక మంది కుమారులు వారి తల్లిదండ్రులను దూషించువారుగా, అనేక మంది కుమారులు కుమార్తెలు వారి తల్లిదండ్రులను మరి కొట్టేటువంటి వారుగా చాలా మంది ఉన్నారు. వారి కొట్టినటువంటి వృద్ధాప్యంలో వచ్చేటువంటి కొన్ని మానసికమైన పరిస్థితులను బట్టి కొట్టువారు మరి చేయి చేసుకునేవారు. దేని వాక్యం అంటుంది, ఏమాత్రము కూడా తల్లినైనను దూషించకూడదని దేని వాక్యం సెలవిస్తుంది. అలాగే చేయువాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుచేత పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, తల్లినైను తండ్రినైనను మనం ఏం చేయాలంటే సన్మానించేటువంటి వారికి ఉండాలి, వారిని మనము గౌరవించాలి. మన జీవితంలో అడుగడుగున కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు తినకపోయినప్పటికీ కూడా బిడ్డలు తినాలనేటువంటి ఒక ఆలోచన కలిగి వారి మన కొరకు ప్రయాసపడుతూ మన కొరకు వారి యొక్క జీవితాన్ని మరి పణంగా పెట్టి అనేక విషయాల్లో తోడ్పాటుగా ఉంటూ ఉంటారు తల్లిదండ్రులు. అట్టి తల్లిదండ్రుల విషయంలో మనము నిర్లక్ష్యం వహించక, అన్యాయంగా మనము నడుచుకోక, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వాక్యాన్ని అనుసరించి వారిని దూషించక సన్మానించేటువంటి వారిగా ఉండాలని దేని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు గమనించండి, తల్లినైనను తండ్రినైనను ఒకవేళ మనము దూషించినట్లయితే వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. అలాగూ కాకుండా నీ జీవితము దేదీప్యమానంగా వెలగాలి అంటే, నీ హృదయమందు ఆ యొక్క మంట రగులుతూ ఉండాలి అంటే, జ్ఞాపకం చేసుకోండి, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించేటువంటి వారిగా ఉండాలి, వారికి విలువనిచ్చేటువంటి వారిగా ఉండాలని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బ్రతుకున్నప్పుడు ఒక ముద్ద భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, కానీ చచ్చిపోయిన తర్వాత వారికి మాత్రము బాగా విందు చేస్తున్నారు
ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ యొక్క దినం అంటే చచ్చిపోయిన తర్వాత చేసేటువంటి ఆ దినం మాత్రం చాలా ఘనంగా జరిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే బ్రతుకున్నప్పుడు కాస్త ఆహారం పెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉండట్లేదు. వారిని చూస్తే చేదరించుకునే పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెప్తున్నమాట, నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలంటే విలువనిచ్చేటువంటి వారిగా ఉండాలి, వారిని గౌరవించేటువంటి వారిగా ఉండాలి, వారిని సన్మానించేటువంటి వారిగా నీ జీవితం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగో చేయిస్తున్నావా నా ప్రియ దీని బిడ్డ? ఒకవేళ నీ తండ్రిని నీ తల్లిని నువ్వు దూషిస్తూ ఉన్నావా, ఒకవేళ నీ తల్లిదండ్రులను నువ్వు అవిధేయులుగా జీవిస్తూ ఉన్నావా, ఎంత మాత్రమో నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఏమాత్రం కూడా దుఃఖించుకోకుండా నిన్ను బట్టి సంతోషించేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తోంది ప్రియ దీని బిడ్డలారా. కనుక అలాగా మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రినైనను తల్లినైనను దూషించేవారిగా మనము కాక గౌరవించేవారిగా విలువనిచ్చేటువంటి వారిగా నీ జీవితం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీ తల్లిని సన్మానించు, నీ తండ్రిని సన్మానించు, నీ కుటుంబమునకు ఇవ్వాల్సినటువంటి ఆ విలువను నువ్వు ఇచ్చినట్లయితే, నీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క విలువను నువ్వు ఇచ్చినట్లయితే, నీ జీవితము నీ హృదయమందు ఆ యొక్క దీపము లేక ఆ యొక్క మంట నిత్యము కూడా వెలుగుతూనే ఉంటుంది. ఒకవేళ దూషించినట్లయితే నీ దీపం ఆరిపోతుంది. ఇక్కడ ఉంటుందన్నమాట, కారు చీకటిలో ఆరిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగూ కాకుండా ప్రియదేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులను మనము గౌరవించేవారిగా ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే గమనించండి, చాలామంది తల్లిదండ్రులను పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఒకప్పుడు మరి తల్లిదండ్రులు చెప్పినట్లుగా పిల్లలు వినేటువంటి వారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పిల్లలు చెప్పినట్లుగా తల్లిదండ్రులు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అని అంటే జ్ఞాపకం చేసుకోండి, అలాగా పిల్లలు మరి ఈ రోజున ఇలాగూ తయారవుతూ ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీ తల్లిదండ్రుల యొక్క మార్గంలోనూ నడవాలి, నీ యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను బట్టి నువ్వు జీవించాలి, వారిని ఏమాత్రం కూడా దూషించక మరి వారికి లోబడి వారిని సన్మానించి ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీ హృదయమందు ఆ దీపము నిత్యము మండుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. కనుక ఆ విధంగా మనము జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మూడో విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, సామెతల గ్రంథము 26:20 మనం జ్ఞాపకం చేసుకున్నాం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. మూడో విషయం ఏమిటంటే కట్టెలు లేకుంటే అగ్ని ఆరిపోవును. కట్టెలు దేనికి సాదృశ్యమై ఉన్నాయంటే జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన జీవితానికి కట్టెలు సాదృశ్యమై ఉన్నాయి. మరి అలాగే వాక్య జీవితమునకు కట్టెలు సాదృశ్యమై ఉన్నాయి. ప్రియదేని బిడ్డలారా, మనిషి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కట్టెలు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చినాయి. పాతకాలంలో మనం చూసినట్లయితే వంట అంతా కూడా కట్టెలపైనే జరుగుతూ ఉండేది. కట్టెలు ఎన్ని ఏర్పాటు చేస్తే అంత మంట అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే కట్టెలులాగా కట్టెలు లేకుంటే అక్కడ మంటే ఉండే ఉండదు. దీని వాక్యం చెప్తున్న మాట బిడ్డలారి జ్ఞాపకం చేసుకోండి, మరి కట్టెలు చాలా అవసరమైనవి అనగా ప్రార్థన జీవితము అలాగే దేవుని యొక్క వాక్యము ఇవి మనిషి జీవితంలో మరి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాయని దీని వాక్యం సెలవిస్తోంది. కట్టెలు లేకపోతే అది ఏమాత్రం కూడా మండదు. అలాగే నీ జీవితంలో ప్రార్థన జీవితం లేకపోతే, అలాగే మన జీవితంలో వాక్యం అనేటువంటిది లేకపోతే మనము కూడా మండుటకు ఏమాత్రం కూడా అవకాశము ఉండదు. కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియదేని బిడ్డలారా, మన జీవితము మండాలి అని అంటే, మన జీవితము ఆరిపోకుండా ఉండాలి అంటే అరే కట్టెలు చాలా అవసరమైనటువంటివి. ప్రార్థన గోపురము చాలా అవసరము. మనం ప్రతి విషయంలో మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు, మోకాళ్ళ అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మోకాళ్ళ యొక్క ప్రార్థన, ఆ మోకాళ్ళ అనుభవం అనేటువంటిది నీ జీవితంలో కార్యాలను జరిగిస్తూ ఉంటుందని ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ ను. కనుక కట్టెలు లేకపోతే ఏ విధంగా మంట అనేటువంటిది ఆరిపోతూ ఉంటుందో, ఆరిపోతున్నప్పుడు ఒక కట్టెని మనం దాంట్లో చేర్చామనుకోండి ఇంకా మంట పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రార్థన జీవితము అలాగే వాక్యము నీ జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితము దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. నాలుగు విషయం మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 25:8 మనం చూసినట్లయితే ప్రతి బిడ్డారా, అక్కడ 10 కన్యకులు ఉన్నారు. ఆ 10 కన్యకల్లో ఒక 5 విషయం మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
ఐదుగురు దీపాలేమో వెలుగుతూ ఆరిపోతూ ఉంటున్నాయి, మిగిలిన ఐదుగురు దీపములేమో వెలుగుతూనే ఉన్నాయి. అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైనప్పుడు ఒక కునికి వేశారు, లేచినప్పటికీ ఆ దీపాలు మరి ఆరిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఆ పక్కనటువంటి వారిని వారు అడిగారు, అయ్యా దీపంలో నూనె తక్కువగా ఉన్నది, మాకు కొంచెం ఇవ్వమంటే ఐదుగురు అన్నారు, మరి ఒకవేళ మేమిస్తే అది మాకు సరిపోదు మీకు సరిపోదు అన్నప్పుడు వారు నూనె తీసుకురావడానికి వెళ్ళారు. జ్ఞాపకం చేసుకునే ప్రతి బిడ్డలారా, వారి యొక్క దీపము ఆరిపోయే పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో జాగ్రత్త లేకపోవడం. జాగ్రత్త కలిగి ఆ యొక్క దీపము నిండా నూనె ఉంచినట్లయితే వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు బయట ఉండవలసినటువంటి అవసరత ఉండేది కాదు. వారు బయటకు వెళ్ళారు నూనె తీసుకురావడానికి, ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చాడు, తలుపులు వేయబడ్డాయి, వారు బయటే ఉండిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో మనము జాగ్రత్త కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. నీ భక్తి జీవితంలో నువ్వు జాగ్రత్త ఉంటే అది ఆరిపోకుండా వెలగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం మరిచిపోయినట్లయితే అది ఆరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మనం ప్రతిరోజు కూడా మరి వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ విషయంలో మనం చూసినట్లయితే, మొబైల్ ఫోను వాడుతున్న కొద్దీ కూడా అది ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది, ఛార్జింగ్ అయిపోతూ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక ఇండికేషన్ మనకి అక్కడ ఇస్తూ ఉంటుంది, ఛార్జింగ్ చాలా లోలో ఉంది, మరి ఛార్జింగ్ పెట్టాలి అని. అప్పుడు కూడా మనం వినకపోతే అది కాసేపటికి స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అట్లనే బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో భక్తి విషయంలో జాగ్రత్త లేకపోతే మన జీవితం కూడా ఆ విధంగా ఉంటుందని దీని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ ఐదుగురు కన్యకల వలె మనము కాకుండా జాగ్రత్త కలిగి ఆ యొక్క బుడ్డిలో నూనె ఉందో లేదో అనే విషయాన్ని మనము పరిశోధించి జాగ్రత్త కలిగి నిత్యము వెలుగుతూ ఉన్న విధంగా మనము దాన్ని కలిగి ఉన్నట్లయితే ఏమాత్రం కూడా మనం విడవలసిన అవసరత ఉండనే ఉండదని ప్రభు వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. కనుక జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితము నిత్యము మండుతూ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అది ఆరిపోకూడదు. ఆరిపోవడానికి కారణం మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ జీవితంలో పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, భక్తిహీనులుగా నువ్వు జీవిస్తే నీ జీవితం ఆరిపోతూ ఉంటుంది. మరి తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తే నీ యొక్క దీపం ఆరిపోతూ ఉంటుంది. కట్టెలు లేకపోతే నీ యొక్క జీవితం అనేటువంటిది కారు చీకట్లో ఆరిపోతూ ఉంటుంది. అలాగే జాగ్రత్త లేకపోతే, భక్తి జీవితంలో జాగ్రత్త లేకపోతే నీ జీవితం కూడా ఆరిపోయే అవకాశం ఉంటుంది. ప్రభు నేను కోరుతూ ఉన్న విషయం ఏంటో తెలుసా? నువ్వు నిత్యము మండాలని ఆయన కోరుతూ ఉన్నాడు, నిత్యము వెలుగుకరంగా నువ్వు జీవించాలని కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క బలిపీఠం మీద అగ్ని ఏ విధంగా ఆరిపోకుండా ఉండాలో, నిత్యము మండుచు ఉండాలో, అలాగే నీ జీవితంలో కూడా నిత్యము మండుతూ ఉండాలని, ఏ మాత్రము కూడా ఆరిపోకుండా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగ దేవుని కొరకు నువ్వు వెలగలుగుతావా? అలాగ దేవుని కొరకు నువ్వు మండగలుగుతావా? ఒకవేళ నువ్వు మండాలని ఆశ ఉన్నట్లయితే, దేవుని కొరకు దేదీప్యమానంగా నువ్వు వెలగాలి అనేటువంటి ఆశ నువ్వు కలిగి ఉన్నట్లయితే, ప్రభు నీతో చెబుతున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకో. మనం నాలుగు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం, వాటి విషయంలో జాగ్రత్త ఉండాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వచ్చినట్లయితే, దయగలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా నీ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ స్తోత్రాలు విన్న మాటలు వారి జీవితాల్లో, వారి హృదయాల్లో మీరు భద్రపరచండి ప్రభువా. ఎవరి జీవితము ప్రభుని తండ్రి అంధకారములో చీకటిలో ఉండక ప్రభువా, దేదీప్యమానంగా నీ కొరకు వెలుగుతూ నీ కొరకు మండుతూ ఉండాలని ప్రభువా వినామలో ప్రార్థన చేస్తున్న ప్రభువా. అట్టి విధంగా మీరు వెలిగించండి ప్రభువా. ఏ పరిస్థితులు అయితే ప్రభువా ఆరిపోయిన పరిస్థితులు ఉన్నాయో, ఏ జీవితం అయితే ప్రభువా అంధకారములో ఉన్నదో, చీకటిలో ఉన్నదో ప్రభువా, అట్టి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వెలుగుకరంగా మార్చండి. అయా ప్రభు తండ్రి, వారి హృదయాల్లో అట్టి మంటను మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్న ప్రభువా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ హృదయం మందు ఈ మాటలు ప్రభా పదిలిపరుచుకుని కృపను భాగ్యము అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.